नव्यांध्र प्रदेश निर्माता मन अंदर अभिमान नायक रेप आंध्र प्रदेश बाध्यत तुजाल मीद वेसको मुझक नो व्यक्ति मल्ली मन अंदर गुंडे निनाद मुझे ఆ నినాదం నిజమై మళ్ళీ ముఖ్యమంత్రిగా మన అందరి ముందుకు రాబోతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా మన శ్రీకాకుళం జిల్లాలో స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు పెద్దలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి ఊపు చూస్తుంటే మీ అందరి కసి చూస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి వ్యక్తి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మనం స్పష్టంగా తెలియజేసుకోవచ్చు. ఎందుకనంటే ఈ రోజు ప్రజల్లో మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది. మొదటి సంవత్సరం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చూపించినటువంటి నరకానికి మొదటి సంవత్సరం ఓర్చుకున్నాం. రెండో సంవత్సరం అందరం కూడా దిగమింగాం, సత్తి చెప్పుకున్నాం, భరించాం. ఏ రకంగానైనా సరే ఐదో సంవత్సరంలో అడుగు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఓర్చుకునే ఓపిక మాకు కానీ ప్రజలకి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కానీ లేదు అన్నది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తాలూకా ఉత్సాహం చూస్తుంటే తిరగబడతాం. నువ్వు కాదు కూడదని అరాచకాలు సృష్టించే తొక్కుకుంటూ పోతాం, తప్పితే వెనకడుగు వేసేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, అర్థమైందా రాజా? ఈరోజు పరిస్థితులు మారే రాష్ట్రంలో ఈరోజు ప్రజలందరూ కూడా 2019లో పాదయాత్ర చేసుకొని ఒక్క అవకాశం ఇచ్చామంటే ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించారు, పువ్వుల్లో పెట్టి అధికారం పెట్టారు. కానీ తిరిగి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నరకం చూపించాడు. అందుకనే నరకం చూపించినటువంటి ఆ పార్టీకి పాతాళంలో తొక్కేంత వరకు కూడా నిద్రపోకుండా మనం అందరం పనిచేయాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే అందరం కూడా కలిసికట్టుగా పోరాడి తెలుగుదేశం పార్టీని గెలిపించి సైకోని ఇంటికి పంపించాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ వెలుగులు చూడాలంటే, రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలంటే, మహిళల ఇంటిలో మళ్ళీ దీపాలు పెట్టుకోవాలనంటే కేవలం ఒకే ఒక్క నాయకుడు వల్ల అవుతుంది, అది మన చంద్రబాబు నాయుడు గారి వల్లే అని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందుకని ఈరోజు ఏ స్పందన అయితే మనం చూస్తున్నామో మీరెవ్వరూ కూడా ఇది భయపడద్దు. ఈరోజు వైసీపీ భయపడుతుంది మనల్ని చూసి, అందుకనే అన్ని రకాల డ్రామాలు ఆడుతున్నారు. ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి మంత్రే చెప్తున్నాడు మన ఓట్లు కాకపోతే ఓట్లు తీసేయండి అని. అది అహంకారం కాదు, భయం. భయం ఉంది కాబట్టి ఓట్లు తీయమంటున్నారు, భయం ఉంది కాబట్టే వాలంటీర్ల చేత వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు, భయం ఉంది కాబట్టే తప్పుడు కథనాలతో వార్తలు రాయిస్తున్నారు, భయం ఉంది కాబట్టే డబ్బులతో ఓట్లు కొనాలని చూస్తున్నారు, భయం ఉంది కాబట్టే ఈరోజు మన మీద కేసులు పెడుతున్నారు. ఎంతవరకు వెళ్ళారనంటే మన అందరి తాలూకా అభిమాన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారనంటే వాళ్ళ గొయ్య వాళ్ళే తవ్వుకునేటటువంటి రోజులు దగ్గర పడ్డాయి. రోజులు లెక్క పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాం. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సరే మేం డిసైడ్ అయ్యాం, నువ్వు డిసైడ్ అయ్యావా లేదో తేల్చుకో. మేము 160 170లు కాదు, వై నాట్ పులివెందుల. మా తెలుగుదేశం పార్టీ దెబ్బేంటో చూపిస్తాం, కాసుకోమని కూడా ఈ వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. మన నాయకుడు గారు ఈరోజు వచ్చారు కాబట్టి ఆయనే మన అందరికీ కూడా ధైర్యం నింపి వెళ్ళబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆఖరి నిమిషం వరకు ఈ కార్యక్రమం విజయవంతంగా నడిపించమని అందరికీ కూడా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. లోకేష్ అన్న గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.